కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ లోని రైస్ మిల్ లో జరిగిన దోపిడీ ఘటనను పోలీసులు ఛేదించారు. పోలీసు దుస్తుల్లో వచ్చి దోపిడీకి పాల్పడిన కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితులతో కూడిన ముఠాను పట్టుకున్నారు. మొత్తం 12 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను ఎస్పీ సన్ప్రీత్ సింగ్ మీడియాకు వెల్లడించారు. గరుడ వేగతో సూపర్ హిట్ అందుకున్న రాజశేఖర్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సందడి చేశారు. చిత్రం విజయోత్సవం సందర్భంగా ఏలూరు వచ్చిన హీరో జీవిత రాజశేఖర్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. 2 సంవత్సరాలుగా సరైన హిట్ లేని తనకు విలన్ క్యారెక్టర్లు సహాయ నటిగా వచ్చాయని వాటన్నిటిని తిరస్కరించడం జరిగిందన్నారు. ఫ్లాప్ లతో ఉన్న తనకు గరుడ వేగ చిత్రం విజయవంతం కావడంతో చాలా సంతోషంగా ఉందని రాజశేఖర్ తెలిపారు. తరువాత నటి జీవితం మాట్లాడారు. రాజశేఖర్ గత కొంతకాలం నుంచి సరైన హిట్లు లేక సఫర్ అవుతున్న సమయంలో గరుడ వేగ మూవీ సక్సెస్ అయి తమకు ఆర్థికంగా ముందుకు తీసుకొచ్చిందని ఆమె తెలిపారు. నమస్కారం. ఈ గరుడ వేగ సినిమా నేను చాలా లో పొజిషన్, అంటే నాకు పెద్ద సినిమా చేసే ప్రొడ్యూసర్స్ తగ్గారు, డైరెక్టర్స్ తగ్గారు, విలన్ అడిగారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అడిగారు, ఈవెన్ హీరోగా 3 కోట్లు 4 కోట్లు వరకు అడిగారు. కానీ అది కూడా మంచి సబ్జెక్ట్ నాకు సరిగా రాలేదు. విలన్గా చేద్దామన్నా కూడా అది కూడా మంచి సబ్జెక్ట్స్ నాకు రాలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయడానికి కూడా వచ్చిన వాళ్ళందరూ అందులో కొత్తతనం లేకుండా వచ్చారు. అలాంటి సమయంలో ప్రవీణ్ సత్తారు గారు ఈ సినిమా చెప్పడం జరిగింది, గరుడ వేగ. అది విని నాకు చాలా నచ్చింది. జీవిత పిల్లలందరికీ నచ్చింది. కానీ పెద్ద బడ్జెట్ అవుతుంది అని ఆయన స్మాల్ బడ్జెట్లో చేస్తే ఇలా చేయొచ్చు, మీడియం బడ్జెట్లో చేస్తే ఇలా చేయొచ్చు, లార్జ్ బడ్జెట్లో చేస్తే ఇలా చేయొచ్చు అన్నట్టు చెప్పారు. మా నాన్నగారి ఫ్రెండ్ కోటీశ్వర రాజు గారు అని ఆయన సరే నేను ప్రొడ్యూస్ చేస్తానని వచ్చారు. స్మాల్ బడ్జెట్తో చేద్దామని వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన మేము కలిసి చేద్దాం అని అనుకుని సరే అన్ని బడ్జెట్ స్మాల్ మీడియం అండ్ లార్జ్ అన్ని విన్నాము. విన్న తర్వాత మా అందరికీ లార్జ్ చేస్తేనే బాగుంటుంది అని అనిపించింది. దాని ప్రకారం మేము 30 కోట్ల వరకు ఖర్చు పెట్టి ఈ గరుడ వేగ చేసి రిలీజ్ చేశాము. చాలా కష్టాలు జరిగింది. అన్ని కష్టాలని తట్టుకుని ఈ సినిమా చేసి మళ్ళీ రిలీజ్ చేసేప్పుడు ఒక భయం, ఎందుకంటే సినిమా మేము చూసినప్పుడు ఒక ఇంగ్లీష్ ఫిలిం లాగా, తెలుగులో ఉన్న ఒక ఇంగ్లీష్ ఫిలిం లాగా మాకు అనిపించింది. హాలీవుడ్ సినిమా లాగా ఉందే ఇది, జనాలు రిసీవ్ చేసుకుంటారా లేదా అన్న ఒక భయం. తర్వాత చూస్తే సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్లే వచ్చి చెప్తున్నారు, సార్ హాలీవుడ్ సినిమా లాగా తీశారు సార్ అని ప్రతి ఒక్కరు చెప్పేటప్పుడు ఇంత బ్రహ్మాండంగా యాక్సెప్ట్ చేసినందుకు, ఇంత బ్రహ్మాండమైన సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మేము షాక్ అయిపోయాము. నిజంగా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎన్నో కష్టాలని ఎన్నో కష్టాలు చూసాము, చవి చూసాము. ఈ సినిమా స్టార్ట్ చేయడానికి 2 ఇయర్స్ ముందు మేము రాజశేఖర్ గారికి ఏ మూవీ రిలీజ్ కూడా కాలేదు. సరైన కథలు రాక, సరైన ప్రొడక్షన్ కంపెనీస్ రాక, సరైన డైరెక్టర్స్ రాక చాలా ఒకలాగా డిప్రెస్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు ప్రవీణ్ సత్తారు గారి కథ చెప్పడం జరిగింది. దీనికి కథ బాగుంది, తీయాలి, తీద్దాము, కానీ ప్రొడ్యూసర్స్ ఎవరు అని చూసుకున్నప్పుడు మా మామగారు ఆయన ఫ్రెండ్ కోటేశ్వర రాజు గారని ఆయనని ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన కూడా ఆయన వైఫ్ కథ విన్నారు. వాళ్ళకి కూడా మాకు నచ్చినంత నచ్చింది. బట్ నచ్చినంత నచ్చింది అనేకంటే మా మీద ఎక్కువ కాన్ఫిడెంట్ గా వాళ్ళు మీకు ఇంత నచ్చింది కాబట్టి చేస్తామని వాళ్ళు దిగారు. సరే వాళ్ళు మనము కలిసి నేను కలిసి చేద్దామనుకొని మేము స్టార్ట్ చేశాం ఈ మూవీ. ఇంకా స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా ఇష్యూస్ రాజశేఖర్ గారు చెప్పినట్టుగా ఆయనకి హెల్త్ బాగోకపోవడము, షూటింగ్ 10 రోజుల ముందు హార్ట్ అటాక్ రావడము, ఆ తర్వాత అప్పటికి మేము సెట్ గిట్ అంతా వేసేసాం ఈ సినిమాకి. ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు బడ్జెట్ 1-7 crores అనుకున్నాము. అలాగే స్టార్ట్ చేసాం, ఒక సెట్ వేసాం. ఈయనకి ఆరోగ్యం బాగోకపోవడంతో 3 నెలలు షూటింగ్ చేయకూడదని చెప్పారు డాక్టర్స్ యాక్చువల్గా. కానీ వాళ్ళ మాటను పక్కకు పెట్టేసి 10-15 రోజుల్లోనే షూటింగ్కి వచ్చేసారు. డైరెక్టర్ గారితో అందరితో చెప్పి లేదు లేదు నేను పర్ఫెక్ట్లీ ఫైన్ సార్ నేను చేసేస్తానని.
ఆయన వచ్చి చేస్తున్నప్పటికీ నాకు మటుకు అనుక్షణం చాలా భయంగా ఉండేది మనసులో. ఎందుకంటే బికాస్ ఇది ఒక గోరింటాక లాగా, ఒక మా అన్నయ్య లాగా, ఒక ఇంట్లో కూర్చుని డైలాగులు మాట్లాడుకునే కథ కాదు ఇది. కొన్ని వందల లొకేషన్స్, కొన్ని వందల చేజ్లు, అంటే 24 అవర్స్ ఆన్ ద రన్ ఉంటుంది సినిమా.